ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను వస్తూనే ఖాళీగా ఉన్న 230,000 ఉద్యోగాలు నేను ప్రకటిస్తాను, ప్రభుత్వ ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు కనపడట్లేదు, నిరుద్యోగులు చూసేదానికి ఇష్టపడట్లేదు. ఈరోజు రాష్ట్రంలో యువత అందరూ కూడా రోడ్డును పడి అయా జగన్ రెడ్డి మా జాబ్ ఎక్కడా అని ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైళ్ళకి పంపిస్తున్నారు. వీళ్ళు మంత్రి వర్గ విస్తీర్ణం చేసుకుంటే ఎవరికి లాభం? ఇక్కడ ఏం సాధించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? వీళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటండి? వీళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటండి? వీళ్ళు పిలిస్తే వచ్చిన వ్యాపారవేత్తలు ఎవరండి ఈ రాష్ట్రానికి? వీళ్ళు కట్టిన ఒక భవనాన్ని చూపించండి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఒక సంకల్పంతో బస్సులో కూర్చొని ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలు పెడితే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు కట్టిన అసెంబ్లీలో కావచ్చు, కట్టిన సచివాలయంలో కావచ్చు, కట్టిన పరిపాలనా భవనాల్లో కావచ్చు, వాటిల్లో కూర్చొని వీళ్ళు పరిపాలిస్తూ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ గారిని, అచ్చెన్నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులను వీళ్ళు బూతులు తెచ్చేదానికి 2.5 సంవత్సరాలు వీళ్ళకి సమయం పట్టింది. కేవలం బూతులు తెచ్చేదానికి వీళ్ళు మంత్రులు అయ్యారు, కేవలం తెలుగుదేశం పార్టీని విమర్శించేదానికి వీళ్ళు మంత్రులు అయ్యారు, కేవలం చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని విమర్శించేదానికి వీళ్ళు మంత్రులు అయ్యారు. కానీ ఈ రాష్ట్రంలో రైతాంగం గురించి కానీ, ప్రజల గురించి కానీ, మహిళల గురించి కానీ, యువత గురించి కానీ వీళ్ళు ఏ రోజన ఆలోచించారా? ఈ రోజు నేను అడుగుతున్నా రాజ్ న్యూస్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు మంత్రివర్గంలో విస్తీర్ణం చేసి ఏం సాధిస్తారు? ఎక్కడ మీరు ప్రకటిస్తా ఉన్న 230,000 ఉద్యోగాలు, ఎక్కడ మీరు భర్తీ చేస్తాన 230,000 ఉద్యోగాలు, ఎక్కడ మీరు విడుదల చేస్తాన మెగా డిఎస్సి, ఎక్కడ మీరు విడుదల చేస్తాన కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఏవండి ఇవన్నీ? ఈ రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా? ఉంటే ఎందుకు ప్రజల సమస్యల్ని పరిష్కరించట్లేదు? ఎందుకు ప్రజల కన్నీని తొరవట్లేదు? ఎందుకు ప్రజల బాధల్ని పట్టించుకోవడం లేదు? 2.5 సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ప్రజల్లోకి ఒక్కరోజు రాల, తాడేపల్లి ఇంట్లో ఏసీ వేసుకొని నిద్రపోతున్నాడు ఆయన. ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ సలహాదారులు మాట్లాడతారు. ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే అంటే సలహాదారులు మాట్లాడతారు. సలహాదారులు మాట్లాడిపించుకునే దానికైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి వీళ్ళకి 151 స్థానాలు ఎందుకు కల్పించారండి? జీతం తీసుకొని పనిచేసే సలహాదారుడు వచ్చి ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రజా సమస్యల గురించి మాట్లాడతాడు. ఈరోజు పోలవరం గురించి మాట్లాడినా, ఉద్యోగస్తుల గురించి మాట్లాడినా, రైతాంగం గురించి మాట్లాడినా, పెట్టుబడుల గురించి మాట్లాడినా, పరిశ్రమల గురించి మాట్లాడినా, రాష్ట్రం గురించి మాట్లాడినా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా, రైల్వేజుల గురించి మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడు సలహాదారుడు, అన్నిటికీ సలహాదారుడు, సలహాదారుడు, సలహాదారుడు. మరి రాష్ట్ర ప్రజలు ఎంచుకుంది సలహాదారున్నా, లేకుంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిన? ఆ రోజు పాదయాత్ర చేశారు దాదాపుగా 345 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఏం సాధించారు పాదయాత్ర చేసి? ప్రజలకు ముద్దులు పెట్టారు, ప్రజల్ని ముగ్ధులు చేశారు, ప్రజలు మైమర్చే విధంగా మార్చారు, వాళ్ళని నమ్మించారు, తడిగొడ్డలతో గొంతులు కోశారు, వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు. గెలిచిన తర్వాత తాడేపల్లి ఇంట్లో నిద్రపోతున్నాడు. ఎక్కడ ఈ జగన్? నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. ఈరోజు ఎవడి కష్టం విన్నాడు? ఎవడి వెంట ఉన్నాడు? ఏం చేశాడు? ఇక దేనికి మంత్రివర్గ విస్తీర్ణ? ఈరోజు మళ్ళీ కొత్తగా వచ్చి అజయ్ గారు, మరి మీరు చెప్తున్నారు ఇన్ని పరిస్థితులు చెప్తున్నారు, సో వాటిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా కూడా కేబినెట్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండొచ్చు కదా? ఇప్పుడు మీరే చెప్తున్నారు పరిస్థితులన్నీ కూడా ఎక్కడా కూడా, ఒకటి కరోనా కారణం కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేనప్పుడు కేబినెట్ విస్తరణ అనేది ఒక చేయాల్సిన అవసరం ఉంది కదా? మేడం నేను ఏమన్నా అంటే, ఇప్పుడు పరిస్థితులు మార్చేదానికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 151 నియోజకవర్గాలలో వీళ్ళు చేసిన మంచి పనులు ఒకటి చెప్పండి, వీళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఒకటి చెప్పండి. సరే ఇప్పుడున్న మంత్రులు కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ ఏం సాధించారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో? ఒకటంటే ఒక మంచి పని, ఒకటంటే ఒక శంకుస్థాపన. వీళ్ళేమి చేయలేదు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లుగా కొత్తగా ఎవరికి ఇస్తున్నారు తెలుసా అండి మంత్రులు? ఎవరైతే తెలుగుదేశం పార్టీని బాగా ఇంకా బాగా బూతులు తిడతారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపడుతుల్ని కించపరిచే విధంగా మాట్లాడతారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బాగా భజనలు చేస్తారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బాగా పెట్ట కథలు చెప్తారో, వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎవరన్నా పలికి మీరు చెప్పండి.